అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల గురించి చేసినాం. ఇలా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు. ఒక మాట మీరు గమనించాలి దయచేసి, కంటి వెలుగు అని ఒక ప్రోగ్రాం వస్తుందని వాళ్ళని అనుకున్నారా? చరిత్రలో ఊహించినరా? కనీసం గ్రామాలలో ఉండే పేదలు ముసలి వాళ్ళు అయితే కొడుకులు బిడ్డలే చూడరు. అద్దాలు కావాలి బిడ్డ, కండ్లు మస్కని అంటే నువ్వేం రాజ్యమే లేదా ఇంట్లో కూర్చోంటారు. దాన్ని గుర్తించి మొత్తం ప్రతి గ్రామానికి, బస్తీలు అయితే ప్రతి వార్డుకు వైద్యుల బృందాలు పంపించి 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించినాం. 80 లక్షల మందికి ఫ్రీగా అద్దాలు ఇచ్చినాం. అదేవిధంగా ఇలా అమ్మఒడి వాహనాలు, గతంలో ప్రైవేట్ హాస్పిటల్కి పోతే దోపిడీ ఉండే, ఇష్టం వచ్చిన పిచ్చి అబార్షన్ చేసేది, అవి బంద్ చేయడానికి అమ్మఒడి వాహనాలు పెట్టినాం. అమ్మాయిలు గర్భవతులు అయితే అమ్మఒడి వాహనంలో తీసుకెళ్ళి వాళ్ళకి పరీక్షలు చేసి ఫ్రీగా మందులు ఇచ్చి, మళ్ళీ ప్రసవ సమయంలో కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ప్రసవం చేయించి, అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి, అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి, మళ్ళీ ఫ్రీగా వాళ్ళ ఊర్లో దించొస్తూ ఉన్నాం, వాళ్ళ బస్తీలో దించుతూ ఉన్నాం. ఇదంతా కూడా మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఎందుకంటే తెలంగాణ వచ్చినాడు మనం చెట్టుకోలు గుట్టకోగలైనాం కాబట్టి, వలస పక్షులమైనాం కాబట్టి పేద ప్రజలను ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఇవి చేసినాం. దీని తదనంతరం రైతాంగం మహబూబ్నగర్లో మిక్స్డ్ కాన్స్టిట్యూన్సీ రూరల్ ఏరియా కూడా ఉంటుంది, అందుకోసం నేను చెప్తా ఉన్నా, రైతులను ఆదుకోవాలి, రైతులు నిలబడాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలని గట్టి నిర్ణయం తీసుకున్నాం. తీసుకొని కొన్ని మంచి పనులు చేసినాం. ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే అన్ని రాష్ట్రాలలో పన్ను ఉంటుంది, కానీ మన రాష్ట్రంలో లేదు, ఆ ట్యాక్స్ రద్దు చేసినాం. అదేవిధంగా 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం. మోటార్లు కావాలని, ట్రాన్స్ఫార్మర్ కావాలన్నటువంటి ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు అనేది పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్, మీ అందరికి తెలిసి ఆ విషయం. రైతు బంధు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు పండించిన ధాన్యం అంతా ప్రభుత్వమే కొంటా ఉన్నది, కొంత నష్టం వచ్చినా సరే కొంటా ఉన్నది. రైతులన్న చనిపోతే వారం లోపల 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటి బ్యాంక్ ఖాతాలో వచ్చి పడుతున్నాయి, అది కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈ విధంగా వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలని, రైతులు నిలదొక్కుకోవాలని ఈ కార్యక్రమాలు చేసినాం. ఇవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి, నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్కి ఇక్కడ పని లేదు, ప్రజలు కట్టే పన్నులు గొంచబోయి రైతు బంధు ఇచ్చి డబ్బులు దుబారా చేస్తున్నాడు, వేస్ట్ చేస్తున్నాడని మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పాలి, రైతు బంధు వేస్టా అండి? రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉండన్నా? రైతు బంధు ఉండు కాదు, మీరు శ్రీనివాస్ గౌడ్ గారిని గెలిపిస్తే ఇలా 10,000 ఎకరానికి 10,000 రైతు బంధు, ఎకరానికి 16,000 చేయబోతా ఉన్నామని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. శ్రీనివాస్ గౌడ్ గెలిస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకు యుద్ధానికి పోవాలంటే కత్తి కొనకిచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే చేస్తాడా? ఎవడు యుద్ధం, ఎవరి చేతి కత్తి ఇస్తే కరెక్టో వాళ్ళ చేతికే ఇవ్వాలి కదా కత్తి. ఇక పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు 24 గంటలు కరెంట్ ఇచ్చుడు వేస్టు, 3 గంటలే సారు అంటా ఉన్నాడు. 24 గంటల కరెంట్ ఉండన్నా, 3 గంటల కరెంట్ ఉండన్నా? ఎన్ని గంటలు? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉంటుంది, కానీ శ్రీనివాస్ గౌడ్ గారు గెలిస్తేనే ఉంటుంది, లేకపోతే దాన్ని కాంగ్రెస్ కాకి ఎత్తుకొని పోతుంది. కూర్చోవా. నేను అనేది శ్రీనివాస్ గౌడ్ గెలవాలి అని నువ్వుకెందుకు చెప్తున్నా? మీరు కాంగ్రెస్ నుంచి చేతికిస్తే కాంగ్రెస్ కాకి ఎత్తుకొని పోతుంది. వాళ్ళు కుల్లా చెప్తాను కదా 3 గంటలు ఇస్తామని, మరి ఎట్లా వాడుతుందిరా భయ్? 3 గంటల కంటే 10 HP మోటార్ పెట్టుకోవాలట. ఎవడన్నా రైతులు 10 HP మోటార్ పెడతారా? అయితే 3 HP ఉంటుంది, ఎక్కువైతే 5 HP ఉంటుంది. 10 HP మోటార్ పెట్టాలంటే 60,000 కోట్లు కావాలి, మరి ఆడికెళ్ళి రావాలి డబ్బులు? ఈ కాంగ్రెస్ అని అయ్యా ఇస్తాడా? ఎవరిస్తారు డబ్బులు? అంటే ఇంత అనాలోచితంగా వాళ్ళు ఉన్ననాడు చేయలే, వాళ్ళ తెలివికి కరెంట్ ఇయ్యలే, రాత్రి కొంత పొద్దాకొంత ఇస్తే పాములు కరిచి తేలు కరిచి
షాకులు కొట్టి చచ్చిపోయిన అనేక మంది. వాళ్ళకి చేతగాలే, వాళ్ళకి తెలివి లేదు. ఇలా ఇచ్చేటోడు వస్తే దాన్ని కూడా ఐటమటం చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి చాలా డేంజర్ మాట మాట్లాడుతున్నారు, చాలా భయంకరమైన మాట. మేము ధరని పోర్టల్ తెచ్చినాం, రైతుల భూములు ఒకరిని ఒకరికి మారే పరిస్థితి లేదు. ఇలా నిశ్చింతగా రైతు గుండెలమే చేసుకున్నాడు. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారాన్ని, మీ భూమి మారాలంటే మీ బుడన వేలు పెడితేనే మారుతుంది, ఇలా లేకపోతే మారదు, నెత్తి కొట్టుకున్నా మారదు. దాన్ని తీసేస్తాం, ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తాం ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు బాహాటంగా చెప్తున్నారు. కుల్లా భట్టి విక్రమార్క టీవీ ఇంటర్వ్యూలో చెప్పిండు, రాహుల్ గాంధీ చెప్తున్నాడు తీసేస్తాం దాన్ని. మరి తీసి ఏం పెడతారు? భూమాత అని పెడతారట. అది భూమాతనా భూమేతనా మీరు ఆలోచన చేయాలి. మరి మీకు నేను ఒక మాట చెప్తాను, మీరు ఆలోచన చేయండి. ఇలా మేము రైతు బంధు పైసలు ఇస్తూ ఉన్నాం. మీకు ఎవరికి ఎంత ఎకరాలు ఉంటే గంత అక్కడ మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం. చక్కగా బ్యాంకులకు వస్తున్నాయి. మీ సెల్ ఫోన్లోనే టింగు టింగు మని మోగుతున్నాయి. మీరు పోయి మంచిగా తీసుకుంటున్నారు, పెట్టుబడికి వాడుకుంటున్నారు. ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ కౌలుదారు కాలం పెడతాం, మళ్ళీ విఆర్ఓలను తెస్తాం, కుల్ల కుల్ల చెప్తున్నారు. దాని అర్థం ఏంది? మళ్ళీ సేమ్ పాత రాజ్యం, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ కోవాలి, పాని నకలు తీయాలి. పాని నకలు అంటే వాడు లావు అంటాడు, పోవాలి. ఇప్పుడు సపోజ్ పోతాం, పోతే ఏమంటాడు? ఎన్ని ఎకరాలు ఉన్నదా నీకు? 7 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది. తెల్లావ 30,000 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. అంటే వైకుంఠం ఆటల పెద్దపా మింగినట్టు అవుతుంది. మళ్ళీ మొదటికే అంటే మళ్ళీ దరాలిన రాజ్యం, పైరవకారుల రాజ్యం, పటవారిల రాజ్యం, మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరుగుడు, చెప్పులరగా దాకా తిరుగుడు, మళ్ళీ అదే తెస్తామని వాళ్ళు చెప్తున్నారు, కుల్లా కుల్లా చెప్తున్నారు. అందుకే నేను చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ గెలవాలని బట్టిగా చెప్తలేను నేను, కారణం లేక కాదు. ఇది చాలా ప్రమాదం. ఇవాళ మీ కడుపులో చల్లగదలకుండా, మీరు ఏ ఆఫీసుకు పోకుండా, మీ అకౌంట్ నెంబర్లు ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి మేము వెంట వెంటనే వేసిన డబ్బు వేసినట్టు మీకు వస్తూ ఉంది, ఒక పైసా తరుగుపోతలేదు. మరి రేపు ఏం గతి అవుతుంది? దయచేసి ఆలోచన చేయండి. ఇది సీరియస్ మాట, రైతుల జీవన మరణ సమస్య. ఇలా శ్రీనివాస్ గౌడ్ గత 5 ఏళ్లలో ఆయన ఎంత పనిచేసిండండి? మహబూబ్ నగర్ పట్టణం ఎట్లుండే, ఇవాళ ఎట్లయింది? బైపాస్ రోడ్డు కావాలని నా ప్రాణం తీసి బ్రహ్మాండమైన బైపాస్ రోడ్డు తయారు చేయించండి. మొన్న నేను అదే బైపాస్ రోడ్లో పోయినా, చాలా సంతోషం కలిగింది. ఆ చెరువు ఎట్లా ఉండే, మురికి గుంట, అన్ని కంప చెట్లు, ఆడ అడుగు పెట్ట రాకుండా ఉండే. వీళ్ళు ఎంత బాగా ప్రజలు వాకింగ్ చేస్తున్నారు ఆ చెరువు కట్ట మీద, ఎంత సుందరంగా తయారైంది. మీ దగ్గర పెట్టినటువంటి పార్కు, ముందు మయూరి అందరూ, ఇప్పుడు ఎకో పార్క్ అంటున్నారు. దానిలో వన్యప్రాణులు వస్తున్నాయి, దానికి కేసీఆర్ పార్క్ అని పేరు పెట్టింది గౌడ్. వేరే ఊళ్ళో హైదరాబాద్ సిటీకి వెళ్ళొచ్చి, వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చి దాన్ని చూసిపోతూ ఉన్నారు, ఇంత బాగుంది, ఇంత మంచిగా చేశారని చెప్పి. మహబూబ్ నగర్ పట్టణం పక్కనే ఉన్నటువంటి ఎకో పార్కు మన తెలంగాణలో ఏ నగరానికి కూడా లేదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. సీఎంఆర్ఎఫ్ డబ్బు ఎంత తెచ్చిండు? 30 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ తెచ్చి పంచండి శ్రీనివాస్ గౌడ్ గారు. ఎదురైన వెనకల్లా ఒక పట్టుదల ఉన్న వ్యక్తి, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. నాకు ఐటీ టవర్ కావాలి, తీసుకొచ్చి పెట్టేసిండు. నాకు ఇండస్ట్రీస్ రావాలి, దివిటిపల్లి కాడ ఇలా 10,000 కోట్ల రూపాయలతోని అమర రాజా బ్యాటరీ కంపెనీ వచ్చింది. శ్రీనివాస్ గౌడ్ సహకారం లేకపోతే ఆ ఫ్యాక్టరీ వచ్చేది కాదు. నా దగ్గర కూడా రావాలి మా వెనకబడ్డ జిల్లా అని చెప్పి ఎంబడబడి తెచ్చాడు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, ఇలా పాలమూరు జిల్లాలో 5 మెడికల్ కళాశాలలు వచ్చినాయి. కేసీఆర్ కంటే దొడ్డుగున్నోళ్ళు, కేసీఆర్ కంటే ఎత్తున్న వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? ఒక్క మెడికల్ కాలేజ్ అని ఇచ్చిండ్రా? ఒక్కటన్నా చూసినమా మనం? మరి ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ మంత్రులు వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ గురించి చాలా అద్భుతమైన పని శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఎంతోమంది ఎమ్మెల్యేలు అయిన ఇంతకుముందు వాళ్ళ పనిచేసుకొని పోయినారు తప్ప, పట్టణం గురించి కానీ, రైతుల గురించి కానీ, పేదల గురించి కానీ వాళ్ళు పట్టించుకోలే. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, మంచి వాళ్ళు గెలిస్తే మీకు మంచి జరుగుతుంది, చెడ్డవాళ్ళు గెలిస్తే మళ్ళీ మొదటికే పోతుంది. మీ తలరాత రాసేది మీ చేతిలోనే ఉన్నది, జాగ్రత్తగా ఓటేయమని నేను కోరుతా ఉన్నా. మహబూబ్ నగర్ అసెంబ్లీ హల్కేమే, జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ ఔర్ భాయి బహనే,
मैं आप तमाम लोगों को सलाम करता हूं। आपसे अदबन गुजारिश करता हूं कि यहां श्रीनिवास गौड़ साहब को फिर से जिताइए। इसलिए मैं ये बात कह रहा हूं, तेलंगाना के लिए जब हम लड़ रहे थे, जब हम जिद्दोजहद कर रहे थे, कई बार मैं महबूब नगर आया, आप लोगों ने मुझे एमपी भी जिताया, उसी दौर तेलंगाना हासिल हुआ। उन दिनों मैं कहता था हमारे तेलंगाना के जंग में इंसाफ है, नेकी है, अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है। और अल्लाह का करम हुआ, अल्लाह का करम हुआ, हमको तेलंगाना हासिल हुआ। 10 साल से हुकूमत चला रहे, आप लोग गौर कीजिए, एक बार भी दंगा फसाद नहीं हुआ 10 साल में, एक बार भी कर्फ्यू नहीं लगा। वही कांग्रेस के दौर पे कदम कदम पे कर्फ्यू, कदम कदम पे दंगे फसाद, ये सारे चीज आप लोग देख चुके हैं। अकलियती बहबूदी के लिए उनका काम देखिए, हमारा काम देखिए। उनके 10 साल हमसे पहले 10 साल लगातार कांग्रेस का हुकूमत था, क्या किया उन्होंने? माइनॉरिटी डेवलपमेंट के लिए सिर्फ 2000 करोड़ खर्च किए, लेकिन हम लोग हमारे 10 साल के दौर में 12000 करोड़ रुपए खर्च किए। माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स किस तरह से खोले गए, वो जूनियर कॉलेज भी बदल गए, अभी हमारे पास उसको डिग्री कॉलेज में बदलने का भी मंसूबा तैयार है। इसीलिए जो लोग काम करते हैं उनको देखिए। यहाँ के कांग्रेस के कैंडिडेट कौन है? बीजेपी में था, अब बदल के इसमें आया, कल फिर बदल के कर बीजेपी भी जाएगा। मैं एक बात आपको वायदा करता हूँ, बहुत लोग बहुत कोशिश किए, आरएसएस वाले भी बहुत कोशिश किए तेलंगाना में डिस्टर्ब करने का, लेकिन कुछ नहीं हो पाया। हमारा गंगा जमुना का तहजीब, हमारा तेलंगाना का शान, उसको हम बरकरार रखें। इसीलिए लोग कहते मुद्दा लाख बुरा चाहे तो क्या होता, वही होता है जो मंजूर है खुदा होता है। ऐसे ही चला, अमन से हम अपना जिंदगी गुजार रहे। तेलंगाना एक अमन पसंद रियासत है, मैं आपको वायदा करता हूँ जब तक केसीआर जिंदा रहेगा तेलंगाना सेक्युलर रियासत ही बने रहेगा, किसी भी कीमत पर हम उस पर राजी नहीं होंगे। तो इसलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूँ, पालामूर प्रोजेक्ट बन गया, महबूब नगर का किस्मत खुल गया, अब पूरे पानी आना है, किधर से किधर महबूब नगर बदल रहा है ये आपके आंखों के सामने है। इसीलिए हम आपसे अदबन गुजारिश करते हैं कि बीआरएस पार्टी को फिर एक बार जिताइए, हम अच्छा आपका खिदमत करेंगे, इतना मैं आपसे वायदा करते हुए रुखसत होता हूँ। सोदरलारा, పట్టణ ప్రజలు మీరు చైతన్యవంతులు అని తెలిసిన వాళ్ళు, శ్రీనివాస్ గౌడ్ ఎట్లా పనిచేసినాడో మీకు తెలుసు, ఎంత పట్టుదల ఉండే మనిషిలో మీకు తెలుసు, సమస్యల మీద ఎట్లా పోరాటం చేస్తాడో మీకు తెలుసు, ఆయన గురించి నేను చెప్పే అవసరం లేదు. మహబూబ్ నగర్లో నేను ఎంపీగా ఉండగా నాకు సిగ్గు అవుతుండే, 14 రోజులకు ఒకసారి వస్తాయి నీళ్ళు, 14 రోజులకు. 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యం మనకి ఇచ్చిన కానుక మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు 14 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుండే. ఎంపీ ఫండ్ ఉంటే అప్పుడు కోతువాలను కానీ మున్సిపల్ చైర్మన్ ఉండే, నేను ఎంత డబ్బు ఇచ్చినా అదే పోతుంది గంగలో పోచినట్టు. ఈరోజు ఎట్లొస్తున్నాయి నీళ్లు? ప్రతిరోజు బ్రహ్మాండంగా మిషన్ భగీరథతోని పట్టణంలో రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి పేదవాళ్ళ ఇంట్లో కూడా నల్లా పెట్టి బ్రహ్మాండంగా ఇలా నీటి సరఫరా జరుగుతూ ఉంది, ప్రతిరోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నా దయచేసి. ఊరికే ఆశామాషిగా ఓటేమీ నేను అడుగుతలేను, తప్పకుండా ఈ విషయాలు పరిశీలన చేసి మీరు ఆలోచించి ఓటేసినట్టయితే మంచి జరుగుతుంది. శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రగతి మీకు అందుబాటులోకి వస్తుంది. ఆయన మళ్ళీ కూడా ఉన్నత స్థానంలోనే ఉంటాడు, గౌడ్ గారు ఈసారి గెలిస్తే మంచి స్థానంలో ఉంటాడు. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారిని గెలిపించుకొని బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించండి అని మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.